తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, చేయూత, ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలను ప్రారంభించగా రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసింది. ఇక జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో హామీ 500 కే గ్యాస్ సిలిండర్ పథకం. ఈ పథకం అమల్లోకి వచ్చిందంటూ వార్తలు రావడంతో ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కట్టారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 రూపాయలకే గ్యాస్ అమలు తేదీపై క్లారిటీ ఇచ్చారు. 500కి వంట గ్యాస్ సిలిండర్, వరికి 500 రూపాయల బోనస్ హామీలను రానున్న 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, వరికి 500 రూపాయల బోనస్ మరో 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ అని, గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయకపోవడంతో 56,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని అన్నారు. 11,000 కోట్ల రూపాయల నష్టాల్లో శాఖ కూరుకుపోయిందని, 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక లోపాలున్నాయని, రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోందని, రాష్ట్రం ఇచ్చేది కిలో బియ్యం మాత్రమే అని, దీని క్వాలిటీ పెరగాలని అన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి మనిషికి కేవలం 1 కిలో బియ్యాన్ని మాత్రమే ఇచ్చిందని, రాష్ట్రంలో బియ్యం తీసుకునే లబ్ధిదారులు 2,80,00,000 మంది ఉన్నారని, ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలని తెలిపారు. కిలో 39 రూపాయలు పెట్టి మనం బియ్యం సేకరించి వాటిని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని, అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందని పేర్కొన్నారు. బియ్యం పంపిణీని మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా తీసుకుని లోపాలు ఎక్కడ ఉన్నాయో చూడాలని, బియ్యం లబ్ధిదారులను ర్యాండమ్ చెక్ చేయాలని, ప్రజల నుంచి సమాచారం సేకరించాలని ఉత్తమ్ అధికారులకు సూచించారు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89% దాటడం లేదని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని అన్నారు. అలానే వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలని, రైతులకు డబ్బు వెంటనే అందజేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.